మంత్రి కుతునా నేనా లేకపోతే నేనా అది మీ ఇష్టం నేను మాత్రం చచ్చిన అబద్ధాలు వాడితో జీవిట్లు పడగలవు డాన్స్ ఆడగలవు కానీ అబద్ధాలేవా నేనా నో 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 మాట్లాడరా ముంగి చేతల్లో ఉన్న చొరవ మాట్లాడరాదే అమ్మ నరసమ్మ ఆగు అమ్మ నరసమ్మ వెయ్యి అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమన్నారు నే వెయ్యి పెళ్లిల కోసమైనా ఒక అబద్ధం ఆడడం చేత కాదు అంతేనా అంతే 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 ఒరే శివారా ఆ మంత్రి గారి అమ్మాయికే మాట చేద్దాం శివ నా గొంతుకొస్తావా నేను ఎండ్రని మింగి చచ్చిపోతాను సుసి ఎండ్రి నొత్తు శివ మరి అబద్ధం ఆడతావా నీ మంత్రి గారి అమ్మాయి అంటే నమ్మరండి నన్ను హాస్పిటల్ లో చూసుంటారుగా ఓ అదాని భయం చూడు మన హాస్పిటల్ అన్నా మనమన్న ప్రజలకి టెర్రర్ మా నాన్నకి టార్ ఎవ్వడు రాడు రాబడు ఇక భయమే ఒక్కలేదు పద అమ్మనే రాను అదిగో వచ్చేసింది 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 అదేంట్రా శివ అమ్మాయిని సర్కార్ వాళ్ళు కార్లు తీసుకురాకపోయావా మన కార్లు ఇరుక్కంటా అమ్మో మంత్రి గారు అలా రూల్స్ మనిషి ఇంటి జనాలకు సర్కార్లు ఎవరో వీరే మా నాన్నగారు అబ్బే బెబ్బే ఆయన కాళ్ళకి మొక్కద్దు ఆయనకి ఇలాంటివి నచ్చవు అబ్బో 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 ఏ మర్యాద ఏమందరం మంత్రి గారి ట్రైనింగా మా చేకానా నీకు నచ్చని కట్టుకుని కంపెనీ పిల్లలతో మా ఇంటిని కలగల్లా ఆడించి తల్లే ఇదిగో మా పెద్దమ్మాయి కనకం అల్లుడేమో సర్కిల్ సర్కిల్ అంటే మీ నాన్నగారు ప్రమోషన్ ఆర్డర్ వేసి ఐజీపీ చేసేదాకానా ఈ అమ్మాయి గారిని ఎక్కడో చూసినట్టు గుర్తు అదే మినిస్టర్ గారి మీటింగ్ కి ఏ బందోబస్తు వెళ్ళినప్పుడు రామా రా 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 కుడికెళ్ళట్టు 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 రా 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 ఓ సారీ మంత్రి కుమారి ఈవిడ మా ఇంటి రాజకుమారి అనురాధ హాయ్ హలో ఇది నా క్లాస్మేట్ తారా హలో హాయ్ రామా రా 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 కూకో అన్నట్టు మీ నాన్నగారు ఏ శాఖ మంత్రి అన్నావు అది అడుగు బా నీకేమన్నా మర్చిపోయిందా ఆడపిల్లకి ఏం తెలుస్తాయి రాజకీయాలు నీ రాబడి ఖర్చు ఏంటో నీ కొడుకు తెలుసా కొన్ని కూతురు తెలుసా రైట్ రైట్ సారే అమ్మా ముఖ్యమంత్రికి వీళ్ళ నాన్నగారి మాట అంటే హైకమాండ్ ఆ శాఖ ఈ శాఖ అన్న క్వశ్చన్ లేదు అన్ని శాఖలు ఆయనవే అబ్బా అయినా నన్ను అడిగితే పోలీస్ శాఖ మంచిది కాదు నన్ను అడిగితే ఫైనాన్స్ నన్ను అడిగితే నిన్ను అడిగితే చీరలో నగలో శాఖ సార్ వస్తానండి అరే కోడలకి చెమటో చూడకబెట్టేస్తున్నట్టుగా ఉంది ఎదవగాలి ఎదవేండలను ఎన్ని ఫ్యాన్లలో ఒక ఏసీకి షాట్ రావు కదా అమ్మా అరువా మీ వదిన తీసుకెళ్ళి ఏసీ రూమ్ లో కూకోబెట్టు అబ్బే వెళ్తానండి డ్యూటీ టైం అయింది డ్యూటీయా అదేనన్నా వాళ్ళ నాన్నగారికి అన్ని రూల్సే నిద్రపోవడం డ్యూటీ అన్నం తినడం డ్యూటీ ఇలా అన్ని డ్యూటీలే ఓహో శబాష్ ఉండాలి ఉండాలి చూడమ్మా అను ఎన్ని కాసో వాటిని కనుకగా మీ వదినమ్మక రెడీ సార్ మరి మీకు కూగమ్మా కూగో కూగమ్మా కూక సుశీల గారు ఓ పాట పాడరు అమ్మో ఇప్పుడా అంటే వచ్చానమాట పాడాలి టైం అయింది వెళ్ళాలండి పాట పాడందే వెళ్ళనివ్వం గెరవ్ చేస్తాం సత్యాగ్రహం చేస్తాం కాదు అరెస్ట్ చేస్తాం పాడాలి 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 పాడమా ఇదిగా పెళ్లి కూతురు పాట పాడడం మీ నాన్నగారు అన్నట్టు డ్యూటీ డ్యూటీ తప్పదు కదా మరి ఇదిగో అమ్మాయి ఆ బాగా భయంత్రం ఆలో పెట్టించాం మనస శిరస నీ నామము చేసేదని నీ నామము చేసేదని వేళ
నీకిక చెవుతలు ఉండవులే నిర్భమాని ప్రేమించి ప్రేమ మీరలాలించి యముడి చూపు తప్పించి తప్పులున్న మన్నించి ఇష్ట దైవం అతని మీద దృష్టిని నిలిపి శివుని పిలువ వేళ ఓ మనస శిరస నీ నామము చేసేద భవబంధనము భయకంపనము శివ శంకర వణికింపగ శరణని మనస శిరస నీ నామము చేసేద నీ వేళ సప్త మహర్షుల సన్నిధిలో గరి సజ్జని నిరగబ పగమ పద సపద సరిగమగా సప్త మహర్షుల సన్నిధిలో చరలు విడిపించి శంకలన్నీ తొలగించి పీసులన్నీ కరిగించి నీ సుశీల మెరిగించే లగ్నమైన మనసు తోడ పెళ్లికి లగ్నమిప్పుడు కుదురు వేళ ఓ మనస శిరస నీ నామము చేసేద నీ వేళ భవబంధనము భయకంపనము శివ శంకర వణికింపగ శరణని మనస శిరస నమస్కారం 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 కూకోండి 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 ఏంటి మీరంతా పెద్దలే ఏది మా బావగారి భజనకే ఏది అదే మొక్కులకే ఓరడి తస చెక్క ఎవరు నేనా నేనెవరినా ఆ అన్నీ ఆ మాట్లాడడానికి నువ్వెవడవయ్యా కూకోనా మా ఇంట్లో నన్ను మర్యాద చేయడానికి నువ్వెవడ కూకపోతే గుంజలు తెస్తానా నమస్తే నమస్తే బావజీ ఎన్నికల్లో ఎగిరేందుకు ఈ ట్యాంక్స్లే మంత్రి గారు అయిపోయినందుకు 17 ట్యాంక్స్లే అరే మీరు దండమా ఇప్పుడా అబ్బా ఎలక్షన్ ముందర అయితే పెట్టచ్చు కానీ ఎన్నికలు అయిపోయాక పెడితే మా తప్ప లోకైపోతాం కదండి అరే అరే కాపీ కట్ట వద్దండి బాబు గతికి అతకదంటారు మీరు కూకోండి మీరు కూకోండి మీరు కూకోండి ఆహా ఏం చక్కదనం బావజీ అమ్మాయికి అచ్చం అంతా మీ పోలికే ఆ కన్ను ఆ ముక్కు ఆ నోరు అంత ఆడపిల్లకి తండ్రి పోలికి కానీ మగపిల్లలకు తల్లి పోలికి కానీ ఉంటేనంట మా శ్రద్ధ అదృష్టం అంట మా కోడలకి మీ అల్లుడికి ఆ రాశి మా గొప్పదలే ఏంటి ఆశ్చర్యం నీ అల్లుడు అన్నాననే రేపటి నుంచి లోకం పిలిచేది అలాగేగా బావాజీ అంతేగాని కొబ్బరిలేక సుబ్బారాయుడు కొడుకంటే ఎవడు తెలుసుద్దంట శ్రీశ్రీ గారు అల్లుడనేగా ఇక నుంచి బావా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అవుతాయా నీకేమైనా మర్చిపోయిందా నాకు మర్చిపోవడమా బలివోడు అయ్యా వాళ్ళు మనసులు మార్చేసుకున్నారు రేపు ఏ గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుంటారు ఆయన కట్టులు తప్పడం కడుపులు రావడం అది అవన్నీ మనకు పరువు కాదు కదా అసలు నీకు ఎందుకీ గొడవలు నీ రాజకీయాలు నువ్వు చూసుకో కోళ్ళు నేను పెళ్లి పని చూసుకుంటా అమ్మా కోళ్ళ సుశీల ఏంటి ఇదే మీ అమ్మాయి ఏడా కోళాలకి ఇది సమయం కాదు బావజీ సెక్రటరీ జవాన్ అంతే కదండి మరి రెండు మన రూమ్ పోదాం బయటికి ఎంటున్నావా అంతకంటే అనిపిస్తావు మళ్ళీ ఇంకోసారి నా కుమార్కి నువ్వు సందర్శన రాకుండా పోతావా చూస్తాను ఈ సుబ్బారావు డబ్బులు అయితే ఎలక్షన్ లో ఎవడో ప్రేసం లేదు ఆ దండలో ఆ దండలో అన్ని బంగారు ఏడు
మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది ఆరేడేళ్ల పాప అయినచ్చో చో మరి శివరామ్తో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి వాడు కూతురు. నేను ఒకటి చెప్పనానన్నా, పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన ఉదయంలాగే చిచి, నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలలేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచి ఆడమా, అన్నయ్య కంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 320 కింద అరెస్ట్ చేస్తాను. ఒకవేళ ఆ నర్సమే మన గాడిదికి మాస్కే ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే. ఏ సర్కిల్ చెక్ చేయక ఎల్లు ఎల్లి లాక్కురా. ఎక్కడుంటుందని బతకాలి? అడ్రస్ కట్రా. అవన్నీ మేం చెప్తే నువ్వు వెతుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకే నాకు దోచిన పిల్లల్ని లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. కొడంలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకేంటరా పిచ్చ సన్నాసి, పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు, ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే నువ్వు ఒకరితో చేసేది నాక ఆడిక. వెళ్ళ నువ్వు కూడా వెళ్ళి ఆకురా, అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివా వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రా మావయ్య, పెద్దవాడి కదా. అంతే అంతే. చెప్పేది వినా ఎట్లాంటి దానివి? ప్లీజ్ శివా నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. చంపేసుకోరాదు కోరాడు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకు తల్లి. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి, ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కు ఉండొచ్చు కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలు గోటుకు సరిపోవు. నువ్వు